అండ్ ఫ్రెండ్స్ ఈ మధ్య చాలా అంటే చాలా మంది నాకు డౌట్స్ అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెట్టాను కదా గెట్ 700 డైమండ్స్ ఫ్రీగా వస్తున్నాయని. సో దాని తర్వాత నేను ఒక వీడియో పెడతానని నేను ఆల్రెడీ కింద కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేశాను, కానీ ఆ కామెంట్ని ఎవరు పట్టించుకోలేదు. సో అందుకోసమే చెప్తున్నాను ఏంటంటే మీరు ఒకసారి ఎప్పుడు ప్లేలిస్ట్లో కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. నేను ఇతను వీడియో పెట్టానంటే దానికి సంబంధించిన ప్లేలిస్ట్ అయితే ఒకటి క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ నేను ఏదైతే మన ప్లే స్టోర్ నుంచి ఏ విధంగా మనం రిడీమ్ చేసుకోవచ్చు, ఏ విధంగా మనకి ఆఫర్స్ అయితే వస్తున్నాయి అంటే దాని మీద ఒక వీడియో చేశాను. అండ్ తర్వాత ఇప్పుడు కూడా ఒక వీడియో పెట్టానని చెప్పాను కదా. సో ఇలా ప్లేలిస్ట్ కానీ చెక్ చేసుకోండి, 10 రూపీస్ ఆఫర్ ట్రిక్స్. సో 10 రూపీస్ ఆఫర్ ట్రిక్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఫన్నీ వీడియోస్ ఉంటాయి కొన్ని. సో ఫన్నీ వీడియోస్ నేను నా ఫ్రెండ్స్తో చేసి, అదేవిధంగా ఫ్రీఫైర్ గ్యారేజ్ అని కానివచ్చు, ఈ విధంగా మా ఫ్యాక్టరీ బైక్ మాన్స్టర్ ట్రక్, ఈ విధంగా కొన్ని ఉంటాయన్నమాట. మీరు ప్లేలిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు ఫ్రీఫైర్తో మీ ఫస్ట్ నుంచి మీకు ఏ డౌట్ ఉన్నా కానీ ఇక్కడ ప్లేలిస్ట్ అయితే ఉంటాయి. సో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి గూగుల్ పేతో డైమండ్స్ ఎలా కొనాలి, ఈ విధంగా ఉండాలి. ఓకేనా, ఇవన్నీ ప్రతి ఒక్కటి ఉంటాయి ప్లేలిస్ట్లో, లేకపోతే వీడియోస్లో దొరకకపోతే ప్లేలిస్ట్లో అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో ప్లేలిస్ట్ అయితే ఒకసారి చెక్ చేసుకోనండి ఎప్పటికప్పుడు. అండ్ మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఓకేనా, సో క్లియర్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ విధంగా డైమండ్స్ ఫ్రీగా రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్ ప్లే స్టోర్కి డబ్బులు పంపేయాలి, అప్పుడు మీకు ఎక్స్ట్రాగా వస్తుంది. కానీ మీ డబ్బులు అయితే మాత్రం గూగుల్ ప్లే స్టోర్ అలాగే ఉంటే దాని నుంచి మీరు ఫ్రీఫైర్ ఏమైనా కొనుక్కోవచ్చు. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర గూగుల్ ప్లే అయితే ఓపెన్ చేసేసేయండి. అండ్ మీకు ఇక్కడ చూసుకుంటే గూగుల్ ప్లే అని ఈ విధంగా కనిపిస్తే పర్లేదు, ఇక్కడ కనిపిస్తుంది కదా, సో గూగుల్ ప్లే స్టోర్ సింబల్. సో ఈ విధంగా కనిపిస్తే పర్లేదు, ఒకవేళ కనబడలేదు అనుకోండి ఇక్కడ న్యూ అనే ఆప్షన్ ఉంది కదా, సో బ్లూ కలర్లో ఆ న్యూ అనే ఇక్కడ గూగుల్ ప్లే స్టోర్ కనబడకపోతే ఒకవేళ మీకు ఇక్కడ న్యూ అనే ఆప్షన్ ఉంటుంది. సో గూగుల్ దాని దగ్గరికి వెళ్ళి నొక్కండి, నొక్కిన తర్వాత నెక్స్ట్ మీకు ఈ విధంగా చూపిస్తుంది. సెర్చ్ ఐకాన్లో మీరు ఏమిస్తారంటే గూగుల్ ప్లే స్టోర్ అనుకోండి. ఓకేనా, సో ఈ విధంగా గూగుల్ ప్లే స్టోర్ అని కొట్టిన తర్వాత నొక్కిన తర్వాత ఎంటర్ చేశారు. సో నెక్స్ట్ దాంట్లో మీకు ఇక్కడ గూగుల్ ప్లే అని కనిపిస్తుంది కదా, గూగుల్ ప్లే స్టోర్ సింబల్, దాని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఈ విధంగా క్లిక్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, సో ఒక నిమిషం ఫ్రెండ్స్, నాకు ఏదో రిడీమ్ కార్డ్స్ వచ్చింది, ఒకసారి ఓపెన్ చేసి వస్తా ఏమొస్తుందో ఏంటని. సో ఓపెన్ అయితే చేసేసాను, నెక్స్ట్ ఏంటో తీసుకెళ్ళింది. సో స్క్రాచ్ కార్డ్, ఓకే ఓకే, స్క్రాచ్ కార్డ్ మీద నొక్కాను, ఇక్కడ చూద్దాం నొక్కా, ఓపెన్ చేస్తే బెటర్ లక్ నెక్స్ట్ ఎప్పుడు ఉంటుందా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకోటి ఏదో వచ్చినట్టు ఉంది, ఇది చూద్దాం. సో ఇది ఏం లేదు. ఓకే, మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి. సో చూసుకుంటే ఇక్కడ మనకి ఓపెన్ అని కనిపిస్తుంది కదా, ఈ ఓపెన్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయాలి. సో ఈ ఓపెన్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు క్రోమ్కి అయితే తీసుకువెళ్ళిపోతుంది అనమాట. సో ఈ విధంగా క్రోమ్కి అయితే వెళ్ళిపోతారు. సో ఇక్కడ మనకి మొబైల్ ఏమంటారు అమౌంట్, మొబైలు, ఈమెయిల్ ఐడి అని ఉంటుంది. సో అమౌంట్ దగ్గర 100 రూపీస్ నుంచి 5000 వరకు మీరైతే గూగుల్ ప్లే స్టోర్ పంపించుకోవచ్చు. మొబైల్ నెంబర్కి వచ్చేసరికి మీ గూగుల్ పే అంటే టచ్ ఏదైతే మొబైల్ నెంబర్ ఉంటుందో అదే ఇవ్వాలి. అండ్ ఈమెయిల్ ఐడి కూడా మీరు అదే ఏమంటారు గూగుల్ పేకి అంటే టచ్కి ఏదైతే ఈమెయిల్ ఐడి ఇస్తారో దాని మీద ఇచ్చిన తర్వాత సో అమౌంట్ అంతా ఎంటర్ చేశారు. అండ్ ప్రొసీడ్ టు గూగుల్ పే అని నొక్కేశారు. సో ఈ విధంగా నెక్స్ట్ పేమెంట్ మళ్ళీ ఇంకోసారి కన్ఫర్మేషన్ అడిగింది అనమాట. సో ఓకే, నెక్స్ట్ ఇంకా పే అయితే కన్ఫర్మ్, పే మీద నొక్కేసేయండి. సో పే అయితే ఇచ్చేశారు, పే మీద ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ గూగుల్ పేకి తీసుకెళ్తుంది అంటే టెజ్కి తీసుకెళ్తుంది. మళ్ళీ ఇక్కడ 1 మోర్ టైం ప్రాసెస్ అనమాట. ఇక్కడ కూడా మళ్ళీ ప్రొసీడ్ అని ఇచ్చేసేయండి, అంటే మీ అకౌంటా కాదని కన్ఫర్మేషన్ కోసం గూగుల్ పేకి అయితే తీసుకెళ్తుంది. సో అక్కడ వచ్చేసరికి మీరు కన్ఫర్మేషన్ ఇచ్చేశారు. సో ఇప్పుడైతే మీకు 100 రూపీస్ అయితే గూగుల్ ప్లే స్టోర్కి అయితే వెళ్ళిపోతాయి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిమం మీ దగ్గర 100 రూపీస్ నుంచి 5000 లోపు అయితే ఉండాలి. 10 రూపీస్ ఇలా పంపించుకోవడానికి కుదరదు. 100 రూపీస్ పంపిస్తే మీకు 80 డైమండ్స్ వస్తాయి. అదే మీరు 1000 రూపీస్ పంపిస్తే 1600 రూపీస్ పంపిస్తే మీకు 1000 డైమండ్స్ అయితే యాడ్ అవుతాయి. సో ఈ విధంగా నెక్స్ట్ ప్రాసెస్లో మనకి ఈ విధంగా రీఛార్జ్ కోడ్, UID, ఈ రీఛార్జ్ కోడ్ అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అదే మనకి రిడీమ్ కోడ్ అనమాట. సో దాన్నే రిడీమ్ కోడ్ అంటారు. ఇక్కడ మనకి రిడీమ్ నౌ అని కనిపిస్తుంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇక్కడ రిడీమ్ కోడ్ అనే దాని మీద మీరు క్లిక్ ఇస్తే మీకు నెక్స్ట్ వచ్చేసరికి ఓపెన్ అవుతుంది. ఒక్క నిమిషం చూపిస్తాను. సో ఈ రీఛార్జ్ కోడ్ని ఎవరితో షేర్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా, అండ్ మీకు రిడీమ్ కోడ్ మీద నొక్కం కానీ ఇక్కడ ప్లే స్టోర్ అనేది ఆప్షన్ ఉంది కదా, ఈ ప్లే స్టోర్ అనే ఆప్షన్ చూపిస్తుంది. వెంటనే మీరు ప్లే స్టోర్ అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ప్లే స్టోర్ మీద అయితే నేను క్లిక్ ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, 100 రూపీస్ నుంచి 5000 వరకు పంపించుకోవచ్చు. అమ్మా, ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మనకి ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసేసింది. అండ్ నెక్స్ట్ ఇంకోసారి కన్ఫర్మేషన్ అడిగింది అనమాట, మీ ఈమెయిలా కాదని. మీరు ఏదైతే గూగుల్ పే ఈమెయిల్ ఉంటుందో అదే ఇక్కడ ప్లే స్టోర్లో ఉందా లేదని కన్ఫర్మేషన్ అడుగుతుంది. సో అదే ఉంటే పర్లేదు, కంటిన్యూ అయితే ఇచ్చేసేయండి. సో కంటిన్యూ అవ్వగానే మనకి ఇక్కడ గూగుల్ పే రివార్డ్ అని వస్తుంది. సో చూసారంటే 100 రూపీస్ యాడెడ్ అని యువర్ అకౌంట్,
మీకు ఒక రివార్డ్ అయితే వచ్చింది చూసుకుంటారని అడిగింది. సో నేనైతే చూపిస్తున్నాను కదా బోనస్ 100 రూపీస్ 100 డైమండ్స్ అని. సో మీకు మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం నేను మళ్ళీ ఒకసారి అకౌంట్కి వెళ్ళి చూపిస్తాను ఈ ఆఫర్ అక్కడ ఉందా లేదనేది. సో చూద్దాం ఒకసారి, అండ్ కన్ఫర్మేషన్ నొక్కితే డైరెక్ట్గా ప్రిఫర్ అకౌంట్ ఓపెన్ చేస్తే నాకు డైరెక్ట్గా యాడ్ అయిపోతాయి. సో మీకు ఒకసారి కన్ఫర్మేషన్ కోసం చూపిస్తున్నాను. సో ఇక్కడ మై అకౌంట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసాను, రివార్డ్స్లోకి వెళ్ళాను. సో ఇక్కడ చూసుకుంటే లిమిట్ వచ్చేసరికి 30 ఆగస్ట్ వరకు అయితే ఉందని చూపిస్తుంది. సో ఇక్కడ గెట్ ఐటమ్ మీద అయితే నొక్కేస్తే నాకైతే వెళ్ళిపోతుంది. సో మీకు ఇప్పుడు ఒకసారి, ఓకే ఫ్రెండ్స్ వీడియో మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తున్నారు అనుకుంటున్నాను. అండ్ నాకు ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కనుక మీకు కనిపిస్తుంటుంది 1250 డైమండ్స్ అయితే యాడ్ అయిపోయినాయి. నిన్న మొన్న ఒకసారి 700 డైమండ్స్, మళ్ళీ ఒకసారి 100 డైమండ్స్ అయితే యాడ్ అయినాయి అనమాట. అండ్ ఇప్పుడు నాకు మళ్ళీ ఒక 100 అంటే 100 డైమండ్స్ అయితే మళ్ళీ ఇప్పుడు యాడ్ అయిపోతున్నాయి. సో చెప్పాను కదా ఆల్రెడీ గూగుల్ పే ద్వారా గూగుల్ ప్లేస్టోర్కి అయితే 100 డైమండ్స్ అయితే పంపించేసాం. అండ్ మళ్ళీ మనం ఇప్పుడు గూగుల్ పేలో ఆల్రెడీ నా గిఫ్ట్ ఐటమ్ అయితే వచ్చింది గూగుల్ ప్లే స్టోర్లో. సో దాన్ని అయితే ఇప్పుడు రిడీమ్ చేసి చూపిస్తాను, మళ్ళీ ఇంకొక 100 డైమండ్స్ అయితే యాడ్ అవుతాయి. సో ఇవి కూడా ఎలా మనకి 100, 250 ఈ విధంగా ఎలా యాడ్ అవుతున్నాయి అంటే, మీరు గూగుల్ ప్లే స్టోర్కి 100 రూపాయలు పంపించుకుంటే ఎక్స్ట్రాగా మీకు 100 రూపాయలు అందులోనే ఉంటాయి, కానీ ఎక్స్ట్రాగా 100 రూపీస్ అదే 100 డైమండ్స్ అయితే మనకు ఫ్రీగా ఇస్తారు. అదే మీరు ఒకవేళ 1600, 1700 అలా పంపించుకుంటే మీకు 1000 డైమండ్స్ అయితే ఇస్తారనమాట. సో మీరు పంపించుకున్న అమౌంట్ బట్టి మీకు వచ్చే డైమండ్స్ ఉంటుందన్నమాట. సో మీరు ఎంత ఎక్కువ పంపించుకుంటే దానికి తగ్గ డైమండ్స్ వస్తాయి, కానీ ఆ డబ్బులు అయితే కట్ అవ్వవు, అది బోనస్ ఫ్రీగా వస్తాయి అనమాట. సో ఇప్పుడు మీకు గూగుల్ ప్లే స్టోర్కి అయితే వెళ్ళి చూపిస్తాను నాకు వచ్చిన డైమండ్స్ని రిడీమ్ చేసి. ఇక్కడ చూసుకుంటే మనకి 1250 డైమండ్స్ ఉన్నాయి. సో వెళ్ళిపోతున్నా. సో గూగుల్ ప్లే స్టోర్కి వచ్చాను, అక్కడ ఉన్న 3 డాట్స్ని అయితే ప్రెస్ చేశాను, నాకు అకౌంట్ వచ్చింది కదా ఈ అకౌంట్ మీద అయితే క్లిక్ ఇచ్చేస్తున్నాను. అండ్ రివార్డ్స్ మీదకి అయితే వెళ్ళిపోదాం. రివార్డ్స్ మీదకి వెళ్ళిపోతే ఇక్కడ నాకు లిమిట్ అని ఉంది 3 అంటే ఇది 30 అక్టోబర్ 30 లోపల నాకైతే అయిపోతుంది. ఆ లోపల మనం ఇక్కడ డైమండ్స్ అనేది రిడీమ్ చేసుకోవాలి. బట్ డైమండ్స్ అనేవి పోవన్నమాట, మీరు వాడినా వాడకపోయినా అక్కడే ఉంటాయి. సారీ వాడితే అయిపోతాయి అనమాట. సో లైఫ్ టైం ఇదేమి అన్లిమిటెడ్ అది వ్యాలిడిటీ లాగా ఉండదు అనమాట. సో మీరు ఉంచుకున్నంతసేపు డైమండ్స్ అనేవి మీ అకౌంట్లోనే ఉంటాయి, మీరు దాన్ని స్క్రీన్ తిప్పితే పోవడం తప్పించి డైమండ్స్ అనేవి ఎక్కడికి పోవు. సో ఇప్పుడు మేము గెట్ ఐటమ్ మీద నొక్కుతాను. సో చూసుకుందాం. అండ్ ఇక్కడ చూసుకుంటే నాకు 80 రూపీస్ అనమాట 100 డైమండ్స్ కొనాలనుకుంటా నేను. బట్ నాకేంటి -80 రూపీస్, 0 రూపీస్ చూపిస్తుంది చూసారు ఇక్కడ. సో ఎందుకు చూపిస్తుంది ఇలాగా, నేను ఏదైతే గూగుల్ ప్లే ద్వారా కొంటున్నా, ఐ మీన్ గూగుల్ పే నుంచి గూగుల్ ప్లే స్టోర్కి రిడీమ్ కోడ్ అంటే రీఛార్జ్ కోడ్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి యూ రిడీమ్ ఏ గూగుల్ పే రీఛార్జ్ కోడ్ అని ఉంది. సో రీఛార్జ్ కోడ్ ద్వారా మనం కొనుక్కోవడం ద్వారా మనకైతే ఈ 100 డైమండ్స్ అనేవి వస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు గెట్ ఐటమ్ మీద నొక్కుతాను. అండ్ ఇక్కడ కన్ఫామ్ మీద అయితే నొక్కేశాను. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ ఏం చెప్తుందో అది. ఓకేనా, ఇక్కడ చూడండి నెక్స్ట్ ప్రాసెస్లో బోనస్ 100 గరీనా ఫ్రీ ఫైర్ అని వస్తుంది. సో అంటే ఇప్పుడు నెక్స్ట్ ఓపెన్ అని నొక్కేసండి. సో ఇక్కడ ఓపెన్ నొక్కిన తర్వాత మనకి గూగుల్ ప్లే స్టోర్కి అయితే తీసుకెళ్తుంది. ఒక్కసారి మీరు ఏం చేయాల్సిన పని లేదు, జస్ట్ లాగౌట్ మీద క్లిక్ చేసేయండి. సో ఈ విధంగా లాగౌట్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను చూడండి, వెయిట్ చేయండి ఒక్క నిమిషం, కొద్దిగా లాగిన్ అవ్వాలి కదా. ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్లో ఖచ్చితంగా షేర్ చేసి సపోర్ట్ చేయండి, ఎందుకంటే మీకు ఎటువంటి డౌట్ వచ్చినా నేను తెలుగులో చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇంతవరకు మీకు ఇంత ఎక్స్ప్లెనేషన్ అయితే నేను ఏ ఛానల్లో చూడలేదు. సో చాలా అంటే చాలా ఎక్స్ప్లెనేషన్ అంటే పూర్తి వివరాలతో ఇస్తున్నాను అనమాట మీకు ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది. సో అందుకోసమే నా వీడియోస్ని కొద్దిగా ఫేస్బుక్లో షేర్ చేయండి, వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి అని అడుగుతున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రతి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి వీడియోకి. ఓకేనా, సో చూద్దాం వచ్చిద్దా రాదు. ఇక్కడ చూసుకుంటే కంగ్రాచులేషన్స్, యూ రిసీవ్డ్ 100 డైమండ్స్ బై రిడీమ్ ఏ యువర్ గూగుల్ ప్లే గిఫ్ట్ కార్డ్ అని వస్తుంది. అబ్బాయి తలకాయ నొప్పి ఇది చూసుకుంటే ఓకే కొట్టేశాను. సో ఇక్కడ చూద్దాం వచ్చినాయి రాలేదో మీకు ప్రూఫ్తో సహా చూపిస్తున్నాను. ఇది వచ్చేసరికి మనకి 3 టైమ్స్ ఉంటుంది అనమాట, మీరు అమౌంట్ ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. అరే ఇది ఇక్కడికి వెళ్ళిపోతే ఇది రాదు ఫ్రెండ్స్. అరే ఏది నా ఫోన్ ఒకటి. ఓకే ఫ్రెండ్స్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. అరే సో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇక్కడ చూసుకుంటే నాకు 1350 డైమండ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే కనుక మీరు. సో ఇది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారు, గూగుల్ పే అంటే టెడ్జిని అయితే ఓపెన్ చేస్తారు. దాని నుంచి మీకు ఎంతో కొంత అమౌంట్ 100 పంపిస్తే మీకు 100 డైమండ్స్ వస్తాయి, 300 అలా పంపిస్తే 250 డైమండ్స్ వస్తాయి. అదే మీరు 1600, 1700 డైమండ్స్ రూపీస్ పంపించారనుకోండి మీకు 1000 డైమండ్స్ అయితే వస్తాయి అనమాట. సో ఇది బోనస్ అనమాట, అంటే ఎక్స్ట్రాగా ఇస్తుంది అనమాట ఎప్పుడు మీరు ప్లే స్టోర్తో కొంటున్నారు. కానీ ఏదైతే ఉంటుందో ఫోన్పే బ్యాలెన్స్ ఇలా అయితే కొనకండి, జస్ట్ గూగుల్ పే రిడీమ్ కోడ్ రీఛార్జ్ కోడ్ అని ఉంటుంది కదా. సో ఇవి వచ్చేసరికి మనకి పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే వీటి వాటికి మాత్రమే వస్తాయి. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, ఫోన్పే మొబైల్ బ్యాలెన్స్ అనుకుంటా, దాంతో కొన్నా కానీ రావన్నమాట ఫ్రెండ్స్. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.